హలో, అందరికీ నమస్కారం అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఓ చిన్న విషయం అండి, ఒక డ్రైవర్ వేకెన్సీ ఉంది. మా ఇంజనీరే, క్వైటి అతను, రౌదాలో ఉంటాడు, ఎంఈడబ్ల్యూ ఇంజనీరు. అతను ఈ మధ్య కొత్తగా షర్క్లో ఒకటి కైఫాన్లో నాది దగ్గర ఒక హోటల్, అంటే మతం ఏదో చిన్న మతం ఓపెన్ చేశాడంట. అక్కడికి డ్రైవర్ కావాలి. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి అయితే కాదు, అక్కడ పనిచేసే వర్కర్స్ని జాబ్రియా నుంచి తీసుకొని పోవాలి, తీసుకురావాలి. ఇకపోతే అది ఫుల్ టైం అయినా సరే, పార్ట్ టైం అయినా సరే, కావాలంటే ఆయన పార్ట్ టైం అడిగినాడు, లేదంటే ఫుల్ టైం అయితే ఇంట్లో ఆయన ఉండొచ్చు అన్నాడు. అకామిడేషన్ ఇస్తాడంట. మామూలుగా ఒరిజినల్ డ్యూటీ అతను చెప్పింది సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు. వాళ్ళ మనుషుల్ని తీసుకెళ్ళాలి, అక్కడే ఉండాలి. వాళ్ళకి అవసరమైన సామాన్లు జమ్మియా నుంచి వాళ్ళకు సామాన్లు తెచ్చిచ్చి అక్కడే ఉండాలి. డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని జాబ్రేలు వదిలిపెట్టాలి. 11 గంటలకు అయిపోతుందంట రాత్రి. ఆ తర్వాత వదిలిపెట్టేసి జాబ్రేలు వదిలిపెట్టేయాలి. అది అతను చెప్పిన వివరాలు. మీకు ఎవరైనా డ్రైవర్ పని కావాలంటే నా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. నేను హవల్లీలో ఉంటాను. సాయంత్రం 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ మీరు ఎవరైనా కావాలంటే వస్తే తొడుకొని పోయి నేరుగా అతనితోనే కలిసి మాట్లాడిస్తాను. జీతము, ఇంకా పూర్తి వివరాలు కావాలంటే అతనితో మాట్లాడిన తర్వాతే చెప్తాను. మంచివాడు, ఇంతకుముందు మాతోటే డ్యూటీలు చేసేవాడు. 2-3 రోజులుగా ఫోన్ చేస్తున్నాడు, కొత్తగా ఓపెన్ చేశాడంట నాది దగ్గర షర్క్లో, ఒక డ్రైవర్ కావాలని. మీకు ఎవరికైనా కావాలంటే నా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి, ఫోన్ నెంబర్ మెసేజ్ చేయండి, కాల్ చేస్తాను. ఈరోజు సాయంత్రం కానీ ఇప్పుడు రేపు సాయంత్రం కానీ మీరు ఎవరు ఇప్పుడు ఇచ్చినా తీసుకొని పోయి అతనితో కలిసి మాట్లాడిస్తాను. మీరే శాలరీల గురించి మీరే అడగండి, నేనైతే శాలరీ గురించి అడగలేదు. డ్యూటీ టైం అయితే అతను ఈవినింగ్ 5 గంటల నుంచి 11 గంటల వరకు అని చెప్పినాడు. మీరు పార్ట్ టైం చేసుకునైనా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, లేదు అక్కడే ఉండాలంటే ఉండొచ్చు. ఆ డీటెయిల్స్ కూడా చెప్పినాడు. జీతాల వివరాలు అయితే చెప్పలేదు. మీరు ఎవరన్నా ఎంత అడుగుతారో ఏమో, మీరు ఎవరన్నా కావాలంటే వస్తే నేను తీసుకొని పోయి అతనితో కలిసి మాట్లాడిస్తానండి. ఓకే, మీరు ఎవరైనా కావాలంటే నా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి, ఫోన్ నెంబర్ మెసేజ్ చేయండి, కాల్ చేస్తాను, పోయి మాట్లాడతాం. ఓకే అండి. ఓకే, బాయ్.